హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్లీ ఫుడ్ ఖజానా. ఈరోజు స్పెషల్ మసాలా ఫిష్ ఫ్రై. చేపలు అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను రొటీన్లా కాకుండా స్పెషల్గా ఉండేలా ఫిష్ మసాలా ఫ్రై చూపించబోతున్నాను. ఇది ఒకసారి తిన్నారంటే వావ్ అనుకుంటా ఉండలేరు, ఎందుకంటే ఇది అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలలో ఫిష్ బిర్యానీ, ఫిష్ కర్రీ మరియు చేపల పులుసు ఎలా చేయాలో చూపించాను. మీరు ఒకవేళ మా వీడియోలని మిస్ అయి ఉంటే ఒకసారి ఖచ్చితంగా చూడండి. వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని రెసిపీస్ అప్డేట్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేయండి. ఫిష్ మసాలా ఫ్రై తయారీ కోసం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొర్రమీను చేపలను తీసుకున్నాను. ఇవి చాలా హెల్దీ మరియు టేస్టీగా ఉంటాయి. దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫిష్ పీసెస్కి అంతా పట్టేలా నెమ్మదిగా మిక్స్ చేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేయడం వలన ఫిష్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫిష్ పీసెస్ మారినేట్ తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి. వీటి టేస్ట్ కూడా ఆరెంజ్లోనే ఉంటుంది. ఇక్కడ ఫిష్ పీసెస్ని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి ఫిష్ పీసెస్ని 2వ వైపు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే ఇంకో 3 నిమిషాలు కుక్ చేయాలి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి పీసెస్ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా ఫ్రై రెడీ. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనిని సాంబార్ రైస్లోకి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది, లేదంటే స్నాక్స్ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ కలుద్దాం.